ಜನ್ಮದಿವಿನ ಪೋಸ್ಟರ್ ರಿಲೀಸ್ ಕಾರ್ಯಕ್ರಮ ఒక మంచి శుభ సందర్భంలో భావని గారి జన్మదిన వేడుకలను సందర్భంగా తీసుకొని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషం. వేదిక మీద ఉన్న అతిరేక మహారతులు, ప్రత్యేకంగా మరి నా మిత్రుడు మారయ్య, అదేవిధంగా గురువయ్య, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు కలిసి శివ డైరెక్షన్లో ధైర్యం చేసి ఈరోజు ఒక సెంటిమెంట్కి సంబంధించిన ఎన్ని దీవెనలు తక్కువైనా కూడా అమ్మ దీవెన ఎక్కడ కూడా తక్కువైందని ఏ చరిత్రలో కానీ కావ్యంలో కానీ ఎక్కడ కూడా లేదు. సో అలాంటి సెంటిమెంట్ను తీసుకొని మరి ఈరోజు తెరపైకెక్కేయడానికి ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్, అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పును పొంది మళ్ళీ ఈరోజు గొప్పగా ఒక చక్కటి మా మారయ్య గారికి అవకాశం ఇచ్చి ఈరోజు ఇందులో అమ్మ పాత్ర నటిస్తున్న అమ్మ ఆశీస్సులు ఏ రకంగా సంతానం మీద కానీ పిల్లల మీద కానీ కుటుంబ సభ్యుల మీద ఇంత గొప్పగా ఉంటుందనే ఇతివృత్తంతో తీసిన ఈ సినిమా తప్పకుండా ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఆమెని పుట్టినరోజు పోస్టర్ రిలీజ్ చేయడం, మరి ఆమెని గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు చల్లగా మరి ఇంకా సినీ రంగంలో దినదినాభివృద్ధి చెందాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మొత్తం ఈ టీం మొత్తం ఎవరైతే తల్లి దీవెనకు సంబంధించిన అమ్మ దీవెనకు సంబంధించిన టీం మొత్తానికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు మొదటగా పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమని గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా అమ్మ దీవెన అనే సినిమాను నిర్మించిన మన డైరెక్టర్ గారు శివ గారికి, ప్రొడ్యూసర్ గారు పెద్ద మారయ్య, చిన్న మారయ్య, గురయ్య గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను గారికి, ఇందాక పెద్దలు తాటికొండ రాజయ్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కటి పేరుతో అమ్మ దీవెన, నిజంగా చెప్పాలంటే అమ్మ అని పిలిచే రెండు అక్షరాలతోటి కూడిన అమ్మ, నిజంగా అమ్మ దీవెన ఈ సినిమాకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా సక్సెస్ఫుల్గా ఈ సినిమా రన్ అవుతుంది. మరో మాతృదేవో భవ కావాలని నిజంగా విషెస్ తెలియజేస్తా ఉన్నాను. అతి తక్కువ బడ్జెట్తో తన అమ్మగారి యొక్క జ్ఞాపకార్థం గురవయ్య గారు ముగ్గురు కొడుకులు ఒక ఆలోచన వచ్చి మన ఆమల గారికి అవకాశం ఇవ్వడం, మన ఆమని గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆమని గారి సినిమాలు చూసినట్లయితే అనేకం ఉన్నాయి, 60 నుంచి 70 వరకు ఉన్నాయనుకుంటా, తెలుగు తమిళ్ కలిసి. అందులో నాకు ఇష్టమైన సినిమా సిసింద్రి. చాలా చక్కగా తల్లి పాత్ర పోషించిన ఘనత మన ఆమని గారిది. అట్లాంటి బాటలోనే ఈ అమ్మ దీవెన, అమ్మ ఆశీస్సుల సినిమా ఉంటుందని మేడం గారికి, అదేవిధంగా వారి బృందంకి అందరికీ కూడా ఈ సినిమా చక్కటి సక్సెస్ ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆమని గారిని తీసుకుంటే నిజంగా అంటే తల్లి పాత్రలో సిసింద్రి సినిమా తీసుకుంటే, అదేవిధంగా ఆ నలుగురు సినిమా అసలు మోస్ట్ మెమరబుల్. మిస్టర్ పెళ్ళాము, జంబలకిడి పంబ, ఇంకా శుభమస్తు, శుభ సంకల్పం, ఇంకా అనేకం, ఇట్లాంటి అన్ని సినిమాలు చూసుకుంటే సూపర్ డూపర్ హిట్స్. నంది అవార్డ్స్ కూడా 3 రావడం వచ్చినాయి అనుకుంటాను. 3. సో అట్లాంటి బాటలో ఈ సినిమాను తీసి అతి తక్కువ బడ్జెట్ తోటి అమ్మ, అమ్మ లేనిది మనం ఇక్కడ లేము. అమ్మ అంటే నిజంగా మన అందరికీ కూడా చాలా ఇష్టమైనది. అమ్మ అనే రెండు అక్షరాలలో ఆత్మధైర్యం ఉంటుంది. అమ్మ అంటే మనకు ఆశీస్సులు ఉంటాయి. అమ్మ అంటే మనకు ప్రేమగా ఉంటుంది. అమ్మ అంటే ఆప్యాయత కూడా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నన్నా అమ్మ గురించి చెప్పచ్చు. మనని ప్రపంచానికి పరిచయం చేసింది మొదటగా మన తల్లి, మన అమ్మ. మన తల్లిదండ్రుల దీవెన ఉంటే మనం ఎప్పుడు కూడా ఈ విధంగా సక్సెస్లో ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి మన తల్లిదండ్రుల దీవెన తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా సక్సెస్లో ఉంటుందని నేను నమ్ముతాను. సో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఏంటి అని అంటే,
ఆఫనేజ్ హోమ్స్ ఉన్నాయి, అంటే అనాథ ఆశ్రమాలు, అదేవిధంగా వృద్ధాప్య ఆశ్రమాలు ఉన్నాయి. మీరు అందరికీ కూడా తెలుసు, అనాథ ఆశ్రమాలు అంటే తల్లిదండ్రులు ఏ ఇన్స్టెంట్లోనైనా లేకపోతేనో లేకపోతే చనిపోతేనో అట్లాంటి వారికి ఆశ్రయం కల్పిస్తారు. సో అదేవిధంగా వృద్ధాప్య ఆశ్రమాలు ఉంటాయి. నేను మొన్న 3 డేస్ బ్యాక్ నేను ఒక వృద్ధాప్య ఆశ్రమానికి వెళ్ళాను. నేను వెళ్ళగానే నిజంగా ఇది ఎందుకంటే చూసాం కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. ఆ వాళ్ళు ఒక పెద్ద ముసలావిడ 85 ఏళ్ళు, అందరు 75-80 ఏళ్ళనే ఉన్నారు. మౌలాలి దగ్గర రైట్ సైడ్ బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఆఫనేజ్ హోమ్ ఇది, వృద్ధాప్య ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. సో నేను ఇట్లా పోగానే సరే రిటర్న్లో వస్తా ఉన్నా, పండ్లు ఇచ్చి పోదాం, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. సో ఒక పెద్ద ఆవిడ నన్ను చూడంగానే లేచి వస్తుంది మంచం మీద నుంచి. అంటే వాళ్ళ కోడలు అనుకుంది, అమ్మ నా కోడలు వచ్చింది, వాళ్ళ పుట్టినరోజు అన్నది, తీసుకుపోవడానికి వచ్చిందని ఎంతో ఆనంద. దగ్గరికి పోయినాక ఓహో నువ్వా బిడ్డ అన్నది. మళ్ళీ ఇంకొక ఆవిడ దగ్గర పోయినా, ఎట్లున్నావమ్మా అని అంటే ఏం లేదు బిడ్డ మంచిగానే ఉన్నా, కానీ కొడుకు గుర్తుకొస్తుండు. అంటే ఇవాళ రేపు ఏమైంది, 4 కొడుకులు ఉంటారు, 3 కొడుకులు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 4 బిడ్డలు, ఎవరికి అమ్మ నచ్చట్లేదు. సో ఈ వృద్ధాప్య ఆశ్రమాలు రావద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మన తల్లిదండ్రులను గనక గౌరవించి ప్రేమగా చూసుకున్నట్టయితే ఈ వృద్ధాప్య ఆశ్రమాలే ఉండవని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకు భార్య నచ్చుతుంది, పిల్లలు నచ్చుతుంది, పిల్లలు నచ్చుతుంది, ఒక మూల కూర్చునే 65 ఏళ్ళ 70 ఏళ్ళ అమ్మ నచ్చది. నిజంగా పురుషుడికి చాలా అమ్మ అంటే ఇష్టం, పిల్లం భయంకి ఎవరు కూడా పట్టించుకోరు. దయచేసి ఇక్కడ ఉన్న పురుషులకు, అదేవిధంగా మహిళలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఏంటంటే మన అమ్మ ప్రేమ మనం ఎంతో కష్టపడి ఎంతో కష్టానికి ఓర్చుకొని ఉండి లేక తిని తినక అమ్మా నాన్న కష్టపడి మనని ఈ స్టేజ్కి తీసుకొని వస్తుంటే కొడుకులు పట్టించుకొని స్థితిలో ఉంటారు. సో కొడుకులు పట్టించుకున్నా కూడా కోడళ్ళు ఇష్టపడరు. సో కోడళ్ళని మార్చే సత్తా కొడుకులకు ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తల్లి తండ్రులను ఖచ్చితంగా మనం గౌరవించాలి, మన బాధ్యతగా తీసుకొని మన తల్లిదండ్రులను చూసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తా, 2 నిమిషాలు, ఎక్కువ సమయం తీసుకోను. ఏంది అని అంటే ఒక కొత్తగా పెళ్ళవుతుంది, అమ్మ కొడుకులు ఉంటారు, తండ్రి ఎప్పుడో చిన్నప్పుడు చనిపోవడం జరుగుతుంది. సో తండ్రి చనిపోయినాడు కదా, తల్లి బాగా ప్రేమగా అన్నీ తానే చూసుకుంటూ ఉంటుంది. చూసుకుంటా ఉంటే కొత్తగా పెళ్ళై కోడలు ఇంటికి వస్తుంది, వచ్చినప్పుడు రోజు చూస్తూ ఉంటుంది, ఏంది ఇంతగానం ప్రేమ చేస్తుంది, మా భర్త ఊకే అమ్మ అమ్మ అంటున్నాడు, ఎట్లనైనా ఈ ముసల్దాన్ని జరిపేసేయాలని కోరుకుంటాడు. ఏంటంటే రోజులు గడుస్తూ ఉంటాయి, రోజు అలుగుతూ ఉంటుంది, వచ్చంగానే ఏందో మొహం అంతా ఇట్లా పెట్టుకొని కూర్చుంటా ఉంటుంది. ఏంది అసలు అంటే నా బర్త్డే వస్తుంది, నా బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు అని అడుగుతుంది. సరే ఇస్తాను, ఏముంది భార్య కదా, ఇక కొత్తగా పెళ్ళయింది కదా అనేసి సరే అనేసి అడుగు అని అంటే మీ అమ్మ గుండెకాయ కావాలా నాకు అని కోడలు అడుగుతుంది. ఇక ప్రేమ మోజు, ఇక ఎట్లుంటుంది కొత్తగా పెళ్ళైనప్పుడు అంత భార్యనే కనిపిస్తుంటుంది, పెంచిన తల్లి కనిపించదు, తండ్రి కనిపించదు, అక్క కనిపించదు, చెల్లె కనిపించదు. సో ఏమవుతుందంటే ఇక అమ్మని అడగాలంటే కొంచెం ఒక స్టెప్ వెనకేస్తాడు, అయినా కూడా ఏముందిలే ఇక అమ్మ కోసం, అమ్మ అమ్మ మా భార్యకి ఒక గిఫ్ట్ కావాలన్నది అంటే ఏంది బిడ్డ అంటే అమ్మ నీ గుండె కావాలి అని అంటాడు. అన్నప్పుడు ఏముంది బిడ్డ తీసుకో అంటే తల్లిని చంపి గుండె తీసుకొని పోతూ ఉంటాడు. దబదబ భార్య కోసం ప్రేమగా స్పీడ్గా పోతూ ఉంటే ఇట్లా తట్టు దాకి ఇట్లా ముందర బడేనికి పోతుంటుంది, గుండె చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటంటే లబ్డబ్ లబ్డ కొట్టుకుంటుంటుంది, కొట్టుకుంటే అంటది ఏంది అని అంటే బిడ్డ జాగ్రత్త అంటది. అంటే గుండె ఆల్రెడీ తల్లి చచ్చిపోయింది, గుండె కూడా అంటే కొడుకు ఏడబడతాడో తట్టు దాకితే కూడా తట్టుకోలేని గుండె చప్పుడు మన అమ్మ. కాబట్టి చూడండి, నిజంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకండి అనే కాన్సెప్ట్తోటి ఈ సినిమా తీయడం జరిగింది. సో మీరందరూ కూడా తప్పక చూడాలి తల్లిదండ్రులని. ఈ సినిమా చూసి చాలామంది మోటివేట్ అయ్యి, నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఈ స్టోరీ చెప్తే. సో మీరందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించండి. ఇక్కడికి వచ్చిన పిల్లలు విద్యార్థులు ఉన్నారు, సో వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే మన తల్లిదండ్రులను గౌరవిస్తాం, చక్కగా చదువుకుందాం. మన నానమ్మ తాతయ్యలు ముసలివాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళని చక్కగా గౌరవించాలి. అదంతా కూడా మేనేజ్ చేసే తల్లి ఒకటే కాబట్టి తల్లిదండ్రిని ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని, మన నానమ్మ తాతయ్య ఆశీర్వాదం కూడా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసు. మీ అందరికీ నా హృత్పూర్వకమైన నమస్కారం. అమ్మ దీవెన,
లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న అమ్మదీవన సినిమాలో నేను ఒక లీడ్ రోల్ చేశాను. అంటే మామూలుగా లీడ్ రోల్ అంటే ఏదో క్యారెక్టర్ కాదు, ఒక అమ్మగా తల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ ఉంటుంది, ఒక ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ని పెళ్లి చేసుకుని ఒక తాగుబోతో హస్బెండ్తో నలుగురు పిల్లలు ఎలా తను లైఫ్ లీడ్ చేస్తుంది అనేది. సో లాస్ట్ దాకా తన జీవం ఉన్నంత సేపు ఎంత పోరాటం చేస్తున్నది ఈ సినిమా కథ. దీంట్లో ప్రొడ్యూసర్ మారయ్య గారు, పెద్ద మారయ్య గారు, చిన్న మారయ్య గారు, గురువయ్యర్ గారు చాలా ఈ కథని, వాళ్ళ అమ్మగారి కథని ఇష్టపడి ఈ సినిమా వాళ్ళ అమ్మగారికి డెడికేట్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక కొడుకులు ప్రపంచంలో తన అమ్మ కథని తీసి ప్రపంచాన్ని చూపించాలనేది ఎక్కడ చూడలేము. ఇంత ఒక పిల్లల్ని అంటే అమ్మ మీద ఎంత ప్రేమ అనేది ఈ సినిమా మీద వాళ్ళు సినిమా ద్వారా చూపిస్తున్నారు. ఈ సినిమాలో అలాగే డైరెక్టర్ గారు శివ గారు చాలా నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నేను చాలా స్పందన అయ్యాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఒక్కొక్క సీను దీంట్లో సెంటిమెంట్, ఎమోషనల్స్ అన్నీ ఉంటుంది ఈ సినిమాలో. మనం మామూలుగా నిజ జీవితంలో వచ్చే అన్ని ఒక సన్నివేశాలు ఈ సినిమాలో వస్తాయి. చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఒక్కొక్క సీన్ నాకు అసలు యాక్ట్ చేసినట్టే లేదు సినిమాలో. కొన్ని న్యాచురల్గా తీశారు కొన్ని సన్నివేశాలన్నీ నన్ను. దాంట్లో కో డైరెక్టర్ గారు సీను గారు అయితే కొన్ని సీన్స్లో అయితే నన్ను నిజంగానే ఒక మేకప్ పెయిన్ ఇవ్వరు ఆయన అని చాలా న్యాచురల్గా, అంటే నాకు ప్లస్ అవుతుంది ఈ సినిమాలో అన్నీ ఆయన వాళ్ళు చేసిన అన్ని ఒక్కొక్క సీన్స్. నేను ఇంత అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒక శుభ సంకల్పం తప్ప అన్ని సినిమాలు నేను మేకప్ వేసుకునే చేస్తుంటాను. శుభ సంకల్పంలో నేను వితౌట్ మేకప్ అందులో నాకు అవార్డు వచ్చింది కే విశ్వనాథ్ గారి సినిమాలో. సో సేమ్ అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో అంటే వితౌట్ మేకప్, ఇంకా డీ గ్లామర్. ఎంత సీను గారు పొద్దున వచ్చిందో, మేడం ఫస్ట్ మీరు ఫేస్ అంతా ఫ్రెష్గా ఉంది, మీరు ఫస్ట్ ఏదైనా బ్లాక్ కలర్ ఏదైనా పౌడర్ పూసుకోండి, మీరు చాలా ఇందులో ఏమి అన్నం కూడా లేకుండా చాలా డల్గా కనిపించాలి, అన్నం కూడా లేకుండా చాలా టయర్డ్గా చాలా కష్టపడి పొద్దున్నే పని చేసి కూల్ పని చేసి వచ్చి ఉంటారు, అలాంటి ఫేస్ ఉండాలి మేడం అని నన్ను రోజు రోజుకి ఆ ఒక్కొక్క సీన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నన్ను నేను కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేశాను అనుకుంటున్నాను. అంతకంటే ఇంకా ఎక్కువ ఉంటే మనోహర్ గారు, అంటే కెమెరామెన్ గారు, ఎక్సలెంట్ కెమెరామెన్ గారు. ఆయన ఒక్కొక్క సీన్లో నేను ఎంత వితౌట్ మేకప్ ఒక్కొక్క స్క్రీన్లో చాలా అందంగా చూపించారు నన్ను. బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ న్యాచురల్గా ఈ తెలంగాణ ఒక నేచర్ ఎలా ఉందో అలా చేసి, స్లాంగ్ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైరెక్టర్ శివ గారు కానీ, కో డైరెక్టర్ సీను గారు కానీ, కెమెరామెన్ మౌనో గారు కానీ, ఆయన కూడా ఒక్కొక్క దీనిలో కూడా కంటిన్యూటీ అని గుర్తు చేసేవారు. సో ఎక్సలెంట్, చాలా ముగ్గురు చాలా బాగా వర్కౌట్ చేశారు. అంత ఫంక్షన్లో మాట్లాడుతోంది, అందరికీ థ్యాంక్ యూ. మారయ్య గారికి చాలా రుణపడి ఉన్నాను ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఒప్పుకున్న. ఆమ్ని గారికి చాలా థ్యాంక్స్ అండి.